ధూమ్ ధామ్ మూవీ థీమ్ లాంచ్ మిస్టర్ గోపీచంద్ ప్లీజ్. ధూమ్ధామ్ ఫిల్మ్ సంబంధించి ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ నుంచి రైటర్ నుంచి లిరిసిస్ట్ కానీ అందరితోటి నాకు చాలా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. చాలా సంవత్సరాలు మెయిన్గా డైరెక్టర్ సాయి కిషోర్ నా దగ్గర చాలా సినిమాలకు పనిచేశాడు. దుబాయ్ సీన్ నుంచి ఆల్మోస్ట్ బాద్షా వరకు పనిచేశాడు. అట్లాగే గోపిమోహన్ నా పర్మనెంట్ రైటర్, తను సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే చేశాడు. అలాగే డైలాగ్స్ ప్రవీణ్ వర్మ, తను కూడా నా టీమే. వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ మా వాళ్ళు, అందరూ నాతో పనిచేసిన వాళ్ళు. సో వీళ్ళందరూ సినిమా చేస్తున్నారనే విషయం నాకు తెలుసు, ముందు నుంచి చెప్తున్నారు ప్రతి విషయం కూడా. నేను ఆల్మోస్ట్ ప్యారల్గా వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పేదంతా వింటూ ప్యారల్గా ట్రావెల్ అయ్యాను కూడా. చాలా ప్యాషనెట్గా చేశారు. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే రామ్ కుమార్ గారి యొక్క ప్యాషన్. అంటే ఆయన ఒక ఎన్ఆర్ఏ, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇన్ యుఎస్ ఉండి, బట్ సినిమాలు అంటే విపరీతమైన ప్యాషన్ ఆయనకి, నాకు అక్కడి నుంచి తెలుసు ఆయన. బట్ నేను బిగినింగ్లో ఆయన సినిమాల్లోకి రావడాన్ని కొంచెం అపోజ్ చేసినా కూడా ఆయన పట్టుదలతో వచ్చారు. వచ్చి ఫస్ట్ ర్యాంక్ రాజు, ఈ రోజుల్లో అలా జరిగే సమ్ అదర్ ఫిలిమ్స్ ఆయన చేశారు, చేసి సక్సెస్ఫుల్గా చేయగలిగారు. మిస్టర్ ఫస్ట్ ర్యాంక్ రాజు అనే సినిమా కూడా బాగా ఆడింది. అట్లాగే ఇప్పుడు ఈ సినిమా ధూమ్ధామ్కి వచ్చేటప్పటికి ఆయన చాలా పట్టుదలగా వాళ్ళ అబ్బాయి చేతన్ని హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా ఈ సైజ్ ఫిలిమ్స్లో ఇంత బడ్జెట్, అంటే ఇంత రిచ్గా తీయటం అనేది చాలా పెద్ద విషయం. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లొకేల్స్ కానీ ఇవన్నీ పోలాండ్లో ఆల్మోస్ట్ 20-25 డేస్ షెడ్యూల్ చేశారు. అట్లాగే ఇక్కడ కూడా చాలామంది ఆర్టిస్టులు, బిజీ కమెడియన్స్ని అందరిని పెట్టుకుని, అందరూ బిజీ ఆర్టిస్టులను పెట్టుకుని చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు సినిమాని. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అవుట్పుట్ చూస్తుంటే ఈ టీజర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. అలాగే నాకు రామ్ కుమార్ గారితో కానీ అందరితోటి చాలా అసోసియేషన్ ఉంది. సాయి చాలా అంటే సిన్సియర్ అండ్ చాలా డెడికేషన్ ఉన్న డైరెక్టర్ తను. అంటే నా దగ్గర చాలా సినిమాలు పనిచేశారు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంకా నేను ఈ సినిమా దీనికి రావడం అనేది పెద్ద విషయం కాదు, బికాజ్ అందరూ నా ఫ్రెండ్సే. గోపి, హీరో గోపి, నేను అడగంగానే, అంటే పాపం రామ్ కుమార్ గారు నాకు చెప్పారు ఇలా గోపి గారు వస్తే బాగుంటుందని. నేను చెప్పంగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అందరికీ ఈ యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా మంచి సక్సెస్ కావాలి. రామ్ కుమార్ గారికి మంచి డబ్బులతో పాటు వాళ్ళ అబ్బాయికి మంచి కెరీర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అలాగే సాయి, మా సాయికి డైరెక్టర్గా మంచి ఇది అవ్వాలి, సక్సెస్ఫుల్గా అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి. తను ఎన్నో సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోపిమోహన్ సెన్సిబుల్ రైటర్, అది అందరికీ మనందరికీ తెలిసిన విషయం. గోపి ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో తను మెచ్యూర్డ్ గైడెన్స్ సాయికి ఉండడం కూడా సాయికి ప్లస్ అవుతుంది, అలాగే ప్రాజెక్ట్కి ప్లస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ గోపి. ఇంకా సాంగ్స్ ముఖ్యంగా గోపి సుందర్ గారు చాలా చాలా బాగా చేశారు. అన్ని పాటలు నేను విన్నాను, దానికి తగ్గట్టే సాయి చాలా బాగా పిక్చర్ ఇచ్చేసాడు. రామ్జోగి శాస్త్రి గారు, నాకు ఆయన చాలా ఇష్టమైన లిరిసిస్ట్. ఆయన ఇందులో ఒక వేషం కూడా వేశారు, యాక్చువల్ కింగ్తో స్టార్ట్ చేశారు, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ సాయి ఇందులో కూడా వేషం వేయించాడు. ఆయనతో ఆయన ఫ్యాంటాస్టిక్గా ఆయన పాటలన్నీ చాలా చాలా బాగా రాశారు. అందరికీ నమస్కారం. ధూమ్ధామ్ టీజర్ చూశాను, చాలా బాగుంది, మంచి ఎంటర్టైనింగ్గా ఉంది. రామ్ కుమార్ గారు శ్రీను గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు, చాలా మంచి మనిషి. వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా తీసినప్పుడు చాలా బాగా ఖర్చు పెట్టి బాగా తీశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు చాలా మంచి పేరు రావాలి, మీ అబ్బాయి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సాయి నాకు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మంచి ప్యాషనేటెడ్, మంచి డైరెక్టర్ అవ్వాలని ఇప్పటి నుంచో తప్పనున్న మా వ్యక్తి అనమాట. ఈరోజు మంచి సినిమా తీశాడు, చాలా బాగుంది చూస్తుంటే. అన్ని మ్యూజిక్ కానీ మొత్తం విజువల్స్ కానీ చాలా బాగున్నాయి సాయి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మీ టీం అందరికీ మంచి రావాలని కోరుకుంటున్నాను. గోపిమోహన్ దీనికి రైటర్గా స్టోరీ ఇచ్చారు. గోపిమోహన్ నాకు ఇప్పుడుగా ఇంతకుముందు ఆల్మోస్ట్ లక్ష్యం టైం నుంచి తెలుసు, వెరీ సెన్సిబుల్ పర్సన్. డెఫినెట్గా ఈ సినిమా కథ కూడా చాలా బాగుంటుందని విన్నాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. డెఫినెట్గా
రామ్ కుమార్ గారికి మంచి ప్రొడ్యూసర్గా మంచి పేరు రావాలి, బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. September 13th అనుకుంటున్నారు. డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి వినోదంగా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధూమ్ధామ్ థీమ్ రిలీజ్ చేయడానికి వచ్చేసినటువంటి మా గురుగారు శ్రీనివేట్ల గారికి, గోపిచంద్ గారికి చాలా మెని మెని థ్యాంక్స్ అండి. వాళ్ళు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ చేతుల మీదుగా ఇలాంటి టీజర్ రిలీజ్ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ కుమార్ గారికి, గోపిమోహన్ గారికి, తర్వాత మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి గోపిసుందర్ గారికి, లిరిక్స్ రాసిన రామ్ జోగి శాస్త్రి గారికి, ఇందులో వర్క్ చేసిన క్యాస్టింగ్ క్రూ అందరికీ మెని మెని థ్యాంక్స్ అండి. మేము ధూమ్ధామ్ అనే మూవీ తీసాం. ఈ సినిమా టీజర్ లాంచింగ్కి శ్రీనివైట్ల గారిని, గోపిచంద్ గారిని ఇన్వైట్ చేయగానే హెసిటేషన్ లేకుండా మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వస్తామని చెప్పారు. సో వాళ్ళిద్దరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్స్లో శ్రీనివైట్ల గారు టాప్లో ఉంటారు. సో ఆయనతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను నేను. సో ఆయన కూడా చాలా ఈ సినిమాకి చాలా గైడెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వైట్ల గారు. తర్వాత ఈ సినిమాకి మాకు వెనకుండి కథా స్క్రీన్ ప్లే ఇచ్చి సినిమా మొత్తం మాకు ఇంత బాగా రావడానికి అన్ని టైంలోనూ మా వెంటే ఉన్న గోపి మోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. తర్వాత మా డైరెక్టర్ ఒక ప్యాషనేట్గా సంవత్సరంన్నర పాటు ఈ సినిమా మీదే ఉండి ఈ సినిమా కంప్లీట్ చేస్తూ ఈ సినిమా ఎలాగైనా పెద్ద హిట్ చేయాలని తపనతో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుని సినిమాని చాలా బాగా ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ కాపీ తీసుకొచ్చారు. స్పెషల్ థ్యాంక్స్ టు సాయి కిషోర్ అండ్ ఆల్సో మా సినిమాలో యాక్ట్ చేసిన గిరి. మీకు సెకండ్ హాఫ్లో కనిపిస్తాడు గిరి, చాలా చాలా ఎంటర్టైనింగ్. సందేశ్ కూడా వెరీ తన పక్కనే ఉంటాడు ఇద్దరు. సో సందేశ్ కూడా చాలా బాగా చేశాడు. తర్వాత మా సినిమాలో చేసిన వినయ్ వర్మ గారు, సో హీరోయిన్ తండ్రిగా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన రోల్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సినిమా అంతా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఈ సినిమా చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా థియేటర్లకు వచ్చి చూడండి. September 13th రిలీజ్. ఈ ఫంక్షన్కి ప్రత్యేకంగా మేము పిలవగానే వచ్చిన వైట్లా గారికి, గోపిచంద్ గారికి మాకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఇష్టమైన దర్శకులు, నేను ఎక్కువ సార్లు సినిమాలు పనిచేసిన శ్రీను వైట్ల గారు ఈ టీజర్ లాంచ్కి రావటం, అలాగే నాకు ఇష్టమైన హీరో చాలా అంటే మనిషిగా ఇష్టం, హీరోగా ఇష్టం మా విశ్వం హీరో గోపిచంద్ గారు రావటం, అలాగే ఆయనతో మేము మంచి కామెడీ లౌక్యం పెద్ద హిట్ ఇచ్చాం, అలాగే ఉంటుంది ఈ సినిమా కూడా. ఆయన హ్యాండ్ చాలా మంచిది. డెఫినెట్గా ఇది మంచి విజయం సాధిస్తుంది అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం మన గోపిమోహన్ గారు, అంత డీటెయిల్డ్గా నరేషన్ ఇచ్చి సినిమా చేయాలని ఒప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ టు రామ్ కుమార్ గారు అండ్ సాయి కిషోర్ గారు ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ. ధూమ్ధామ్ September 13th మీ ముందుకు వస్తుంది. మీరందరూ చూసి దీనికి మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కిషోర్ గారికి, రామ్ కుమార్ గారికి, గోపిమోహన్ గారికి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఓల్డ్ టీమ్. హలో అండి. ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధూమ్ధామ్. ముందుగా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ సాయి కిషోర్ గారికి, రైటర్ గోపిమోహన్ గారికి అండ్ అద్భుతమైన ప్రొడ్యూసర్ మా రామ్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి శీను వైట్ల గారికి, గోపిచంద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ September 13th మీ ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైనర్. అద్భుతమైన మ్యూజిక్ గోపిసుందర్ గారు ఇచ్చారు. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ దీన్ని చూసి ఆశీర్వదించి సినిమాని ఒక మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.